కామారెడ్డి జిల్లాలో ఆన్లైన్ క్లాసుల పేరుతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులను ఫీజులకు ఇబ్బంది పెడుతున్న వాగ్దేవి స్కూళ్లను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు స్టాలిన్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర సహాయక కార్యదర్శి విఠల్ మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసుల పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో విద్యార్థులను వారి తల్లిదండ్రులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారన్నారు. మొబైల్ మరియు పుస్తకాలు కొనాలని విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయని వారు తెలిపారు. ఏ క్లాస్ చెప్తున్నారు? ఏ క్లాస్? ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఫీజులే ధ్యేయంగా ఆన్లైన్ క్లాసుల ద్వారా ఫీజులను వసూలు చేయడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క క్లాసులు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే అధికారిక ప్రకటన, ప్రభుత్వం అధికారిక ప్రకటన లేకుండానే ప్రైవేట్ స్కూళ్ళు, ముఖ్యంగా ఒక వాగ్దేవి స్కూల్ కూడా అధికారిక ప్రకటన లేకుండా, కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేకుండా క్లాసులు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. మేము విద్యా సంఘం మేము వచ్చి అడిగితే కరస్పాండెంట్ మా విద్యా సంఘాల మీదకి మీకు వచ్చే రైట్ మీరు ఎందుకు వచ్చారు లోపలికి అని అంటూ మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఒక పక్క ప్రకటన ఏ విధంగా అధికార ప్రకటన లేకుండా క్లాసులు నిర్వహిస్తూ విద్యా సంఘాల మీదకి రావడం మీద చాలా నీచమైనది. ఎందుకంటే ఫీజులనే ముఖ్యంగా ఉద్దేశంతో వసూలు చేసే ఉద్దేశంతోనే ఈ యొక్క క్లాసులు జరగడం జరుగుతుంది. ఒక ఎంఈఓ కానీ డిఓ కానీ తగిన చర్యలు ఈ వాగ్దేవి స్కూల్ మీద తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఉన్న ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళు పూర్తిగా ఆగడాలకు పూర్తిగా డబ్బులు వసూలు చేయడానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసుల కోసం ఒక స్పెషల్గా క్లాసులు పెట్టి ఆన్లైన్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం కరోనా ఈ టైంలలో విద్యా సంస్థలలో ఆన్లైన్ క్లాసులు ప్రైవేట్ స్కూళ్ళల్లో నిర్వహించడం అనేది ఒక జీవో వచ్చింది. ఏదైతే ప్రభుత్వం దాని విడుదల చేసిన ఛానల్స్ మాత్రమే మనం ప్రైవేట్ ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలా అది చూడాలా అనేది జీవో ఇష్యూ జారీ చేసింది. అయినా ప్రైవేట్ స్కూల్ వాళ్ళ నియమ నిబంధనలు తుంగలు తొక్కి కనీసం వాళ్ళ పైసలు వసూలు చేయడం ధ్యేయంతో పైసలే ధ్యేయంతో ఇక్కడ వాగ్దేవి స్కూల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. మనం పోయి విద్యా సంఘాలుగా మేము పోయి అడిగితే అక్కడ మా ఇష్టం మేము నడిపించుకుంటాం, ఆన్లైన్ క్లాసులు నేర్చుకుంటాం, పిల్లలకు కూడా అడ్మిషన్ మేము ఇస్తాం, అది మా ఇష్టం అని విద్యా సంఘాల మీదకి దాడి చేయడం రావడం జరిగింది. మనం వ్యతిరేకిస్తే మనం దాన్ని మేము మీరు ఎందుకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాను ఎంఈఓతో ఫోన్ చేస్తే ఎంఈఓ కూడా